ఇలాంటి మనసున్న ప్రభుత్వం, ఇలాంటి మనసున్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఒక వంక ఉంటే మరో వంక మనసు లేని గత పాలకులు మరో వంక ఉన్నారు. రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది, కురుక్షేత్ర యుద్ధం. వీరిద్దరి మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే మరో వంక నిరుపేదల్ని వంచించిన గత ప్రభుత్వం మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది. వచ్చే ఎన్నికల్లో జరగబోయే యుద్ధం నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున సామాజిక అన్యాయాలు, ప్రాంతాలకు అన్యాయాలు, ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్న మన ప్రత్యర్థులు మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఒక మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, ఒక మేనిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి, మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ 99% వాగ్దానాలను పూర్తి చేసి ఇప్పటికే మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వానికి మధ్య మరోవైపున ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళిక అంటే, మేనిఫెస్టో అంటే అది ఎన్నికలప్పుడు ప్రజలకు మోసం చేయడానికి మాత్రమే తేవాలి, తెచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయాలి, అలా చెత్తబుట్టలో వేసి కేవలం 10% వాగ్దానాల్ని కూడా నిలబెట్టుకోలేని మన ప్రత్యర్థులు మరో వంక ఉండి యుద్ధం జరగబోతా ఉంది, కురుక్షేత్ర యుద్ధం. వచ్చే ఎన్నికల్లో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు వీరికి 80% డీబీటీగా నేరుగా బటన్ నొక్కి వారికి అందజేసి 83% ప్రభుత్వ ఉద్యోగాలు మన గ్రామ సచివాలయాల్లో కనిపిస్తారు మన పిల్లలందరూ కూడా. 83% ప్రభుత్వ ఉద్యోగాలు వారికే ఇచ్చిన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకే వారికే ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న అహంకారానికి, బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారన్న ఖండకావరానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. వచ్చే ఎన్నికల్లో గవర్నమెంట్ బడులల్లో అంటే, ఆ గవర్నమెంట్ బడులంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా పేద ఓసీ వర్గాల్లోని పేదలు కూడా, అటువంటి వర్గాల పిల్లలకు సిబిఎస్ఈ అందాలి, ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి, వారికి సిబిఎస్ఈ చదువులు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇవి కాకుండా ఇంటర్నేషనల్తో కూడా వాళ్ళు పోటీ పడాలి అని చెప్పి ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చి ఆ దిశగా కూడా అడుగులు వేయిస్తున్న మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున ఈ వర్గాలు, ఈ పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండరాదు, ఇటువంటి వాళ్ళు పెద్ద చదువులు చదివితే చదవకూడదు అని పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, కురుక్షేత్ర యుద్ధం.